ప్రేమలవాడ గ్రామీణ మండలం జయవరం గ్రామంలో నిర్మిస్తున్న గ్రామ దేవతల ఆలయాల నిర్మాణానికి గాను బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్ మనోహరెడ్డి 30,000 రూపాయల విరాళాన్ని ప్రకటించారు. గ్రామ దేవతల కృపా కటాక్షాలతో ప్రజలంతా చల్లగా ఉండాలని కోరుకున్నారు. ఎల్లమ్మ తల్లి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏను మనోహరెడ్డి పేర్కొన్నారు. వేములవాడ గ్రామీణ మండలం జయవరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న దుర్గమ్మ ఎల్లమ్మ ఆలయ నిర్మాణం గాను 30,000 రూపాయల విరాళాన్ని ఆయన అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉత్తమ్ భాగ్యలక్ష్మితో పాటు మాజీ సర్పంచ్ ఎట్పే నరసయ్య, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు ఎన్టీఆర్ నాగరాజు, సారా నరసయ్య, చింతకుంట మల్లేశం, నేరడి వెంకటేష్, చింతకుంట మణిగౌడ్, కోల అంజీ, సారా మహేష్, మధు, చింటూ తదితరులు ఉన్నారు. మా గుడికి 15, మా ఊరికి అందరికి కలిసి కట్టి 5 సంవత్సరాల కోసం పండుగ చేసుకుంటాం కాబట్టి అందరికోసం మాకు అందరికీ సహకరించినారు అన్నగారు. అన్నవారు అన్నగారికి, మా మనవరు అన్నగారికి, మా ఊరి తరఫున, గ్రామ ప్రజల తరఫున, అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన మా అన్నలు, తమ్ముళ్ళు, గ్రామ ప్రజలందరికీ, మా అక్కలు, చెల్లెళ్ళు, మనోహర్ రెడ్డి గారికి అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదములు. మా ఎల్లమ్మ గుడి తరఫున మా గ్రామంలో ఎల్లమ్మ గుడి నిర్మించుకుంటున్నాం. కొత్తగా దుర్గమ్మ గుడి కడుతున్నాం. ఎల్లమ్మ గుడికి 20,000, దుర్గమ్మ గుడికి 10,000 సహాయం చేసినందుకు అందరి తరఫున నమస్కారం. గుడి కోసం మనోహర్ రెడ్డి గారు తనంతు సాయం చేశాడు. దుర్గమ్మ గుడి కూడా తనంత సాయం చేశాడు. ఈ గుడికాడికి వచ్చిన పెద్దలకు, చిన్నలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక ముందు ఏమన్నా పనులు ఉన్నా కానీ అందరం కలిసి కట్టుగా గుడి కానీ, కీరకాడుల జా కానీ, దుర్గమ్మ టెంపుల్ కానీ అందరం కలిసి కట్టుగా అందరం చేసుకుందాం. ఇది నా ఎల్లమ్మ గుడి కట్టడం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు అయిన మనోరంజారు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి అక్కడికి పోతే నేను నేరే వాడికి వస్తాను. స్వచ్ఛందంగా వచ్చి టెంపుల్ పరిసరం ఇచ్చి దానికి గాను ఒక 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అందుకు ఊరి మీద ఒక దుర్గమ్మ గుడి అని ఉన్నది, ఊరందరికీ ఇప్పటే దానికి కూడా ఒక 10,000 రూపాయలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పిలవగానే వచ్చిన అక్క జిల్లలకు, అందరికీ ఊరు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, సంఘం సభ్యులు వాళ్ళ పిలుపు మేరకు, అదేవిధంగా జయారం గ్రామంలోని అన్ని కుల సంఘాల పెద్ద మనుషుల పిలుపు మేరకు ఇవాళ ఎల్లమ్మ గుడి నిర్మాణము, దుర్గమ్మ గుడి గ్రామస్తులైన గ్రామ దేవతలైన మన గ్రామాలలో జనరల్గా గ్రామ దేవతలు ఎల్లమ్మ గుడి కానీ, దుర్గమ్మ గుడి కానీ, పోచమ్మ గుడి కానీ, పెసమ్మ గుడి కానీ, కట్టమేసమ్మ కానీ, పెద్దమ్మ గుడి కానీ మన గ్రామాలలో మనం కలిసికట్టుగా ఏ పని చేయాలన్నా మన గ్రామంలో ఫస్ట్ గ్రామ దేవతలైన, కుల దేవతలైన మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే మన శుభకార్యాలకు ఏ కార్యక్రమం చేసుకుంటామని మన గ్రామంలో సంస్కృతి సంపద ఆనవాయితీ కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఈ చిన్న కార్యక్రమంలో నేను ఇష్టంగా ప్రేమ కొద్దీ ఈ రైతు గ్రామమైన జయర గ్రామానికి వచ్చి ఒక ఎల్లమ్మ గుడి నిర్మాణం కొరకై, దుర్గమ్మ గుడి నిర్మాణం కొరకై నా వంతుగా కొద్దిగా చిన్న సహకారం చేసుకోవడానికి ఒక సందర్భంగా ఇది రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ రైతులతో, గ్రామ రైతులు కానీ, గ్రామ మహిళా సోదరులు కానీ, గ్రామ యువత కానీ అందరితో ముఖాముఖి కలుసుకోవడం, జనరల్గా ఈ మధ్యలో మీరు బాగా చూస్తూ ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గ్రామాలలో ప్రభుత్వ పథకాలు కానీ పేద వర్గాలకు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు తీసుకుపోతూ ఉంటే, గరీబులకు ముఖ్యంగా దక్కని ఫలాలు ఉంటే వాటి కూడా తిరిగి రావడాని కోసం మాలాంటి వాళ్ళు కానీ, పైన ఉన్న నాయకులతో కానీ మేము అనుసంధానంగా వ్యవహరించి పేద వర్గాలను ధనిక వర్గాలుగా చేసుకోవడానికి కోసం ప్రభుత్వాల్లో చేస్తున్న ప్రతి కార్యక్రమానికి వెన్నుదన్నుగా మనం అందరం ఉంటాం.